అందరికీ పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నిన్న వరంగల్లో జరిగినటువంటి కాళోజీ కళాక్షేత్రం గురించి ఓపెనింగ్ నిన్న జరిగింది. దాని గురించి మీకు కొన్ని వివరాలు చెప్పాలి, ప్రజలందరికీ కూడా తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 దాకా ఉన్నప్పుడు కాళోజీ ట్రస్ట్ వాళ్ళు చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ముఖ్యమంత్రిని కానీ కలిసి కాళోజీ విగ్రహం పెట్టుకోవడానికి మాకు ఒక 300 గజాల స్థలం ఇవ్వాలని ఎన్నోసార్లు 10 ఏళ్ళు కలవని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు, కలవని పరిస్థితి లేవు కాంగ్రెస్ పాయంలో. అప్పుడు వాళ్ళు ఒక గజం స్థలం కూడా కాదు కదా, ఒక ఇంచు స్థలం కూడా కాళోజీ గురించి ప్రకటి ఇవ్వలేదు. అప్పుడు కాళోజీ ట్రస్ట్ వాళ్ళు హంటర్ రోడ్లో ఒక చిన్న స్థలం, చిన్నది చూసుకొని, ఒక కార్నర్ చూసుకొని కాళోజీ ఒక విగ్రహం పెట్టడం జరిగింది. 2014 కేసీఆర్ గారు గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారే స్వయంగా పిలిచి కాళోజీ ట్రస్ట్ వాళ్ళని పిలిచి మనం కాళోజీ యొక్క కాళోజీ గారిని స్మరించుకోవాలి, ఆయన యొక్క జ్ఞాపకాలు కానీ కవితలు కానీ ఆయన రచించినటువంటి రచయితలు కానీ ప్రజల్లో ఎప్పుడు అవి కూడా ప్రజల్లో మేలుకొల్పుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పిలిచి అప్పుడు తెలంగాణ టూరిజం యొక్క చైర్మన్ అటువంటి పేరవం రాముల్ గారు ద్వారా పిలుచుకొని ఆ రోజు వంటర్ రోడ్లో ఎకరం స్థలం, ఒక జిహెచ్ఎంసీ సంబంధించిన ఎకరం స్థలం, టూరిజం డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసి ఎకరం స్థలం ఫస్ట్ కేటాయించడం జరిగింది. దాని ఓపెనింగ్ కొరకు, దాని ఫౌండేషన్ కొరకు కేసీఆర్ గారు వరంగల్కు వచ్చి అక్కడ ఫౌండేషన్ వేస్తూ ఈ ఎకరం స్థలం కాళోజీ గారికి సరిపోదు, ఇది కొంచెం లోపలిగా ఉంది, మనం కాళోజీ గారిని గొప్పగా స్మరించుకోవాలి, గొప్పగా దీని యొక్క ఆడిటోరియం చాలా గొప్పగా రావాలంటే చాలా ఎక్కువ స్థలం కావాలని చెప్పి ఆ రోజు ఎక్కడైతే అగ్రవచారి, ఆయా అగ్రవచారి యొక్క ఆ ఏరియాలు ఏదైతే ఉందో హన్మకొండ బాలసముద్రంలో 4.5 ఎకరాలు బాలసముద్రంలో కుడాకు సంబంధించిన 4.5 ఎకరాలు మళ్ళీ టూరిజం డిపార్ట్మెంట్కు తీసుకొని అప్పుడు దీన్ని ప్లాన్ చేసేసి దాన్ని కాళోజీ గారి యొక్క ప్రాంగణము, కాళోజీ యొక్క ఆడిటోరియం కళాతోరణం బాగుండాలనే ఉద్దేశంతో 4.5 ఎకరాలలో కేసీఆర్ గారు అప్పుడు శాంక్షన్ చేసి 35 కోట్ల రూపాయలు, ఆ రోజు 35 కోట్లతోటి స్ట్రక్చర్ వేయడానికి 35 కోట్లతోటి ఆ రోజు టెండర్లు పిలిచి ప్రారంభం చేసి దాని యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఒక వాళ్ళకు కావలసినంత అంత పెద్ద ఆడిటోరియం కట్టేంత ఇంజనీర్లు కానీ, జనరల్గా టూరిజం వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి కానీ ఇంజనీరింగ్ విభాగం సరిగా లేకపోవడం వల్ల దానికి కొంచెం జాప్యం జరిగింది. దాని తర్వాత మేము కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ టూరిజం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు డిలే చేస్తున్నారు, వాళ్ళ యొక్క టెక్నికల్ టీం కానీ ఇంజనీరింగ్ టీం కానీ వాళ్ళకి సరిపోయేంత టెక్నికల్ లేదు, ఎందుకంటే దాదాపు 70-80 ఫీట్ల హైట్ ఉన్నటువంటి సింగిల్ సీలింగ్ ఆడిటోరియం కావాలి కాబట్టి దానికి వాళ్ళకు టెక్నికల్ సరిపోతలేదు, అక్కడ వచ్చినటువంటి కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా చేయకపోవడం, ఆయన చాలా పనులు పెట్టుకుని నిర్లక్ష్యంగా చేయడం వల్ల కాంట్రాక్టర్ యొక్క జాప్యం చాలా ఇది ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్తే కేటీఆర్ గారు అప్పుడు ఆ కాంట్రాక్టర్ని ఒకరిని తొలగించేసి కుడాకు అప్పచెప్పి దాన్ని కుడా నిధుల నుంచి చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు కేటీఆర్ గారు కుడాను తీసుకెళ్ళి నిధులు కూడా పెంచేసి దాన్ని మేమందరం కూడా అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, అప్పుడు ఉన్న వాళ్ళందరితో కూడా మేమందరం కూడా కలిసి దీని యొక్క ప్లానింగ్ చేస్తూ ఇవన్నీ కూడా మేము అప్పుడు వింతలవిడిగా కమిషనర్లు కానీ కలిసి అప్పుడు ఏ చేసినాం, అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ముందుకు తీసుకెళ్ళి అప్పుడు ఆ టూరిజం నుంచి ఏదైతే టెక్నికల్ సపోర్ట్ లేదో మళ్ళీ టెక్నికల్ సపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా మేము కలిసి చేసినాం. చేసి తర్వాత దాన్ని పూర్తిగా సెప్టెంబర్ 9 2023 వరకు మేము చేసి పెట్టిన, పూర్తిగా కంప్లీట్ చేసిన పొజిషన్ ఇది. ఇప్పుడు వీళ్ళు దీనికి పూర్తిగా తర్వాత అక్టోబర్లో ఎలక్షన్ కూడా రావడం వల్ల దానికి ఖాళీ రంగులు మాత్రమే వేయలేకపోయినాం. ఆ రంగులు వేయకుండా ఇప్పుడు వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ మారిన తర్వాత ఆ రంగులు వేసి మేమే చేసినామంటున్నారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ
అందులో ఆడిటోరియంలో పెట్టిన స్క్రీన్ మీరు డిసైడ్ చేశారా? అందులో ఆడిటోరియంలో పెట్టిన సిస్టమ్, మీరు మైక్ సిస్టమ్ మీరు డిసైడ్ చేశారా? ఆడిటోరియంలో ఉన్న ఆక్యుపేషన్ సైడ్కు ఉన్న సిస్టమ్ అంతా ఎవరు డిసైడ్ చేశారు? దాంట్లో ఉన్న కలర్ ఎవరు డిసైడ్ చేశారు? దానికి ఉన్న మార్బులు ఎవరు డిసైడ్ చేశారు? దానికి ఉన్న ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడ ఉన్నటువంటి వినయ్ భాస్కర్, నేను, మేమందరం కూడా అప్పుడు మేమందరం కూడా తయారు చేసేసి దాని యొక్క తీసుకొచ్చేసి ఆ కాంపౌండ్ వాల్ కట్టింది కానీ, కాలువజ విగ్రహం ఏడబెట్టాలని పెట్టి నిర్ణయించింది కానీ, ఆ విగ్రహాన్ని యొక్క శంకుస్థాపన అక్కడ దాని యొక్క ఫౌండేషన్ చేపించింది కానీ, ల్యాండ్స్కేప్ చేసింది కానీ పూర్తిగా మేము చేసిన తర్వాత మీరు వచ్చి నాలుగు రంగులు వేసేసి మీరు ఇప్పుడు ఓపెన్ చేశారు. నేను ఒక మాట అడుగుతున్నా, మీరు వచ్చి 10 నెలల్లో కాలువజ ఫౌండేషన్ ఏ స్టేజ్లో ఉండే, ఏ స్టేజ్లో మీరు కంప్లీట్ చేసారు ఒక్కసారి మీరు మీ మనసాక్షి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇదంతా పూర్తిగా 95% కాలువజ కళాక్షేత్రం పూర్తిగా కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంని పూర్తి చేయడం జరిగింది. కాలు మీరు రంగులేసి, మీరు రంగులేసి రూపులు చేసేసి దానిని మీరు చూపించారు, సరే చేసిర్రు. మీరు ఒక్కటి ఆలోచించాలి, నిన్న కాలువజీ గారి యొక్క ఆత్మ ఘోషించి ఉంటుంది, తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు అంటే పడని వాళ్ళు, తెలంగాణ అంటే తుపాకులు పట్టి తిరిగిన వాళ్ళ చేతుల నిన్న ఓపెన్ అయినందుకు నిజంగా కాలువజీ ఆత్మ క్షోభించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓపెనింగ్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు, కాలేజీ ఒక ట్రస్ట్ వాళ్ళు లోపల ఉంటే కనీసం వాళ్ళు లోపల వినతి పత్రం ఇస్తే కూడా తీసుకోలేని దుస్థితి మీది. వాళ్ళు వినతి పత్రం ఇచ్చి వాళ్ళు కాలేజీకి ఏం కావాలో, ఏం చేస్తారో అని వాళ్ళు చెప్పే దుస్థితి కూడా చూడలేదు. జనరల్గా మనం ఏం చేస్తాం, ఇంత పెద్ద కవి, ప్రముఖ కవి, ఉద్యమ నాయకుడు, ఉద్యమ కారకుడు, ఉద్యమ నాయకుడు అయినటువంటి కాలేజీ గారి యొక్క కవితలు చెప్పడం కానీ, కాలోజీ కళాక్షేత్రం అంటే ఆడ కళలు కానీ, అక్కడ కవులను పిలిచి సన్మానించడం కానీ, లేవనే ఎవరినన్నా కవితలు చెప్పేయడం కానీ, లేదంటే స్టూడెంట్స్ను వాళ్ళకి తెచ్చి చూపించేసి ఈ యొక్క ఉద్దేశం ఏంది, కళాక్షేత్రం కఠిన యొక్క ఉద్దేశం ఏంది, కవులకు కళాకారులకు ఇదంతా ఒక అండ ఇక్కడ ఉంటుంది మనం చేసుకోవడానికి, ఈ ఆడిటోరియం ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశం కానీ, ఒక మంచి మాట కానీ అక్కడ ఇవన్నీ సన్మానించింది కానీ కవులం కానీ చేసినట్టు చేయలేదు. ఏదో ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు, ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ చేసినట్టు, ఓపెనింగ్ ఫంక్షన్ హాల్ ఎట్లయితే ఓపెనింగ్ చేస్తారో ఓపెనింగ్ చేసేసి కాలోజీని కించపరిచిరని సందర్భంగా చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఖచ్చితంగా కాలోజీకి క్షమాపణ కోరుకోవాలి, కాలోజీ గారిని క్షమాపణ కోరుకోవాలి, ఆయన ఆత్మ ఘోషించిందని సందర్భంగా తెలుస్తున్నా. ప్రపంచానికి తెలియాలని కేసీఆర్ గారు కాలేజీ యొక్క ఆడిటోరియం కట్టిస్తే దాని యొక్క ఫంక్షన్ హాల్ లాగా, దాని యొక్క కాంగ్రెస్ వేదికగా, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్గా దాన్ని తీర్చిదిద్దరు తప్ప దాన్ని ఏ విధంగా కాలేజీ దానికి చేసింది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజా మేమేదో బాగా సాధించినాం, సంవత్సరంలోనే చాలా విజయోత్సవాలు మేము చాలా విజయాలు సాధించడమని పెద్ద విజయోత్సవ సభ అని చెప్పి మహిళలతో మీటింగ్ పెట్టిన ఆ సందర్భంలో కేసీఆర్ గారిని అనరాని మాటలు అంటూ, కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడే కాదన్నట్టు, కేసీఆర్ గారు అసలు తెలంగాణకి ఏం చేయనట్టు, కేసీఆర్ అనే మొలకనే పుట్టి అనేమిట్టు చాలా మాటలు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అసలు నేను టీఆర్ఎస్ పట్ల లేనే లేను, అసలు నేను అప్పుడు అసలు పార్టీల సంబంధమే లేకుండా నేను ఉన్నాడు. ఒక్కసారి మీకు ఇది చూపిస్తున్నా, ఆయన పెట్టుకున్న ఒక ఫ్లెక్సీ, ఆయన పెట్టుకున్న ఫ్లెక్సీ 2004లో ఆయన పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీ ఒక్కసారి చూడండి. ఏం రాశాడు ఆయన, ఏం రాశారు, మట్టిల పొరలందే ఏ విత్తనం మొలకెత్తదు, నిరంతరం దోపిడికి పీడకు గురైన తెలంగాణ ముద్దుబిడ్డల్లో ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని పలికించి రాష్ట్ర విముక్తికి భావాన్ని విముక్తి కృషి చేస్తున్నట్టు తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కే చంద్రశేఖరరావు గారి ఉద్యమ నాయకుడికి అండగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా, అండగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇవో ఇది 2004 ఆయన ఏంది, యనమల రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుర్తి నియోజకవర్గం. ఇవో ఇది చరిత్ర, ఆయన అప్పుడు ఉన్నటువంటి చరిత్ర. అప్పుడు కేసీఆర్ గారు పక్కన ఎక్కడ నిలబడ్డాడో ఒకసారి చూడండి, ఏ వెనకాల నిలబడి కేసీఆర్ వెనకాల నిలబడిన వ్యక్తి కేసీఆర్ మొలకమెత్తిన అనేటువంటి మాటలు ఇవి చూడండి. కేసీఆర్ గారిని తలుచుకోకుండా, కేసీఆర్ పేరు ఎత్తకుండా తెలంగాణ తిరగలేను, బ్రతకలేను అని చెప్పి కేసీఆర్ పేరే ప్రతిరోజు తలుస్తున్నాడు. ఈ పన్నెండు నెలల్లో ఒక్క పని కానీ, ఒక్క శాంక్షన్ కానీ, ఒక కొబ్బరికాయ కొట్టింది కానీ లేదు. చేయలేక చేతగాక ఇవన్నీ కూడా కేసీఆర్ గారిని తిట్టుకుంటూ, కేసీఆర్ గారు ఇద్దరు ఊర కుక్కలను పంపించినట్టు. ఊర కుక్కలని ఎవరు అంటున్నారు, ఊర కుక్కలాగా మీరు మొగుడుతున్నారా? మా కేసీఆర్ హరీష్ రావు, కేటీఆర్ హరీష్ రావులను తట్టుకోలేక మీరు ఊర కుక్కలుగా ముద్రేస్తే ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని బూతులు మాట్లాడినా, ఎన్ని అదిగి మాట్లాడినా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చాలామంది స్కూళ్ళల్లో
స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా పిల్లలు డిస్కన్ చేసుకుంటున్నారు. ఇట్లాంటి బూతుల ముఖ్యమంత్రినా మనం చూసేది, ఇట్లాంటి బూతుల ముఖ్యమంత్రినా మనం తెచ్చుకునే మా తల్లిదండ్రులు తెచ్చుకున్నది ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను అసెంబ్లీ ముందు ఎలక్షన్లో చెప్పాను, ఓడగొట్టి నేను గవర్నమెంట్ తీసుకో మిమ్మల్ని ఓడగొడతానా ఓడిచ్చినా అని అంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చెప్పిన మాయ మాటలు, 6 గ్యారంటీలు 420 హామీలకు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారు. ఆ ప్రజలు మీకు ఓట్లేసినందుకు ఈరోజు చాలా చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ 10 నెలల్లో ఈ సంవత్సరంలో ఏ ఒక్క రంగమైన హ్యాపీగా ఉందా? ఏ మొదలు పెడితే పారిశ్రామిక విధానం, పారిశ్రామికులు కావచ్చు, లేబర్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఏ వర్గమన్న ఒక వర్గం సంతోషంగా ఉన్నదా? ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. మీరు చేసే పనులు, మీరు చేసే ఈ హయాంలో జరిగినటువంటి ధ్వంసం, ప్రతి ధ్వంసం కూడా మీరు ఈ 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దానికి సమయం వస్తుంది. త్వరలోనే కేసీఆర్ గారు రండి రండి అంటున్నారు, తప్పకుండా కేసీఆర్ గారు వస్తాడు, ప్రజల తరఫున కొట్లాడతాడు, మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలకు సువర్ణమైనటువంటి బంగారమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇచ్చే అవకాశం త్వరలోనే వస్తాయి. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఏది కూడా కాదు. పాలన చేతగాక కేసీఆర్ లాంటి మహానేతను తిడుతూ పాపం ముట్టగొట్టుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఆ రోజు మీరు ద్రోహం చేశారు. తెలంగాణ గన్ను పట్టుకొని తిరిగిన మీరు తెలంగాణ వాదుల గురించి మీరు తెలంగాణ వాదులనేదో మీరు అయినట్టు, తెలంగాణ వాదులనేదో మీరు స్మరించుకుంటున్నట్టు మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ భాషను మార్చుకోండి, మీ వ్యవహారం మార్చుకోండి. ఇప్పటికైనా మార్చుకుంటే భవిష్యత్తులో ఇంకైనా బాగుంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు పౌరుషం చూపిస్తే కేసీఆర్ను కనబడనంటున్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు అందరూ కూడా సమయం కోసం వెయిట్ చూస్తున్నారు. తప్పకుండా మా పౌరుషం, మా కథ చూపించే సందర్భం త్వరలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అసెంబ్లీకి రా, నేను అసెంబ్లీ ఎప్పుడు పెట్టాలనో చెప్పు. కేసీఆర్ ముఖ్యమంత్రి, మీరా ముఖ్యమంత్రి? మీరు అసెంబ్లీ పెడితే ఎవరు వస్తారు ఎవరని తెలుస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినట్టు మీరు అసెంబ్లీ పెట్టు నేను వస్తా, నేను అసెంబ్లీ పెడతా మీరు. అప్పుడేమో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నావు, ఇప్పుడేమో ఫామ్ హౌస్లే ఉంటున్నావు అంటున్నావు. అంటే నీకు ఏది వీలైతే అది ఒకసారి రమ్మంటావు, ఒకసారి అక్కడే పడుకో, నువ్వు రావద్దు అంటావు. నీకు ఏది తోస్తే అది, నీకు పాలన పైన ఈ 10 నెలల్లో ఏం చేసింది చెప్పలేక నువ్వు ప్రజలందరి ముందు కూడా అవసపాలవుతున్నావు తప్ప కేసీఆర్ కూడా ఎలాంటి ఒరిగే ఏది కాదు. కేసీఆర్ మహావృక్షం లాంటివాడు. ఆ మహావృక్షంలో నీలాంటి గంజాయి మొక్కలు వస్తుంటాయి, ములుస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి దయచేసి గుర్తుంచుకో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలంగాణలో నువ్వే బూతుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని, మీ వ్యవహార శైలిని మార్చుకొని ఇప్పటికైనా సరిగమైనటువంటి పద్ధతిలో పోతే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. లేదంటే ప్రజలు తిరగబడి, మీ మీద తిరగబడే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తూ మీకు ఒక మాట ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే చివరి మాటగా చెప్పి ముగిస్తాను. మనం బాహుబలి సినిమాలో కాలయ్య ఎట్లున్నాడో, కాలకేయుడు ఎట్లున్నాడో మీరు కూడా కాలకేయుడిలాగా వివరిస్తున్నారు. తప్పకుండా బాహుబలి వచ్చి కాలకేయుడిని ఎట్లా అంతమిస్తాడో త్వరలోనే కేసీఆర్ బాహుబలి అయి మిమ్మల్ని అంతమించే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తున్నాను.